ఆహారం పెడుతున్నాం. మంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమానికి అతిథులు గారు చేసినటువంటి
केसरी तंगुटूरी प्रकाशम पंतुल गारी जन्मदिन वेडुकल की विचेसिनटुवंटि जिल्ला प्रकाशम पंतुल गारी लेसन कूडा आ रोजुलो मनकि पाठाल्लो उंडेदि कानी आ वयसुलो मनकि अदि चदिविन अंदुलो उन्न स्फूर्ति अंतगा पेद्दगा अर्थमयेदि कादु कानी इप्पुडु मल्ली मनं ओकसारि आयन जीवितान्नि चदिविनट्लयिते मनकु तेलुस्तुंदि 12वा एटने तंड्रिनि कोल्पोयि ऊरु वदिलि राजमंड्री प्रांतंलो वेरे व्यक्तुल इंट्लो आश्रयं तीसुकोनि अक्कड चदुवुकोनि फेल अयिनटुवंटि मेट्रिकुलेशन नि मल्ली प्रैवेट गा पास अय्यि आ तदुपरि सेकेंडरी ग्रेड लीडर गा एंपिकय्यि मद्रास लो तन प्राक्टिस नि मोदलुपेट्टि आर्थिकंगा बागा उन्नटुवंटि रोजुल्लोने आयन राजमंड्री मुनिसिपल चैर्मन गा कूडा एंपिकय्यि కొద్ది కాలం ఆ పదవిని నిర్వహించి మళ్ళీ వాటన్నింటినీ కూడా త్యజించి బారిస్టరీ చదువుకోవాలి ఇంగ్లాండ్కి వెళ్ళి ఇక్కడ ఉన్న ఇంగ్లీషు లాయర్లు ఎవరైతే మద్రాసులో పెత్తనం చేస్తున్నారో వాళ్ళ యొక్క పెత్తనం నుంచి మన దేశీయ లాయర్లను కూడా కాపాడి వాళ్ళని ముందుకు తీసుకొని పోవాలనే ఒక లీడర్షిప్ వహిస్తూ ఇంగ్లాండ్ వెళ్ళి మహాత్మా గాంధీ లాగానే తల్లికి ప్రామిస్ చేసి మధ్యము మాంసము మగువ ఏమీ ముట్టకుండా అక్కడ చదువుకొని వచ్చి అటు ఇంగ్లీష్ వాళ్ళకి కానీ ఇటు లీడింగ్ తమిళ లాయర్లకు కానీ కలలో కనపడేవాడట. సింహలాగా అంటే ఆయన సింహనాదంలాగా ఆయన వాదిస్తూ ఉంటే ఆ కోర్టుల్లో పెద్ద పెద్ద కేసుల్లో అతనికి ఎదురుగా ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి లాయర్లకి రాత్రులు కూడా కలలో కనపడేవాడట. వారు మన ప్రకాశం జిల్లాలోనే వెంకటేశ్వరరావు విశ్వవిద్యాలయం స్థాపించే విషయంలో కానీ అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించే విషయంలో కానీ తర్వాత మన విజయవాడ దగ్గర ఈ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని మరి చేపట్టే విషయంలో కానీ ఇట్లా ఒక భావి తరాలకి అభివృద్ధి పరంగా ఉపయోగపడేటువంటి ఎన్నో పనులు ఆయన చొరవ తీసుకునే ఆ రోజున మరి గట్టిగా అవన్నీ కూడా ఒక దశకొచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం వల్లనే ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్ ద్వారా మరి ప్రకాశం జిల్లాకు కూడా 400,000 ఎకరాలు పైచిలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చే కృష్ణావంటి నీళ్ళ ద్వారా మరి చీరాల ఆ ఏరియా అర్థంకి ఏరియా కొంతవరకు అట్లాగే మన పరిచూరు కాన్స్టిట్యూన్సీలో కొంతవరకు సాగునీరు తాగునీరు కూడా ఈరోజు ప్రజలు వినియోగిస్తున్నారు. మరి మీకు తెలిసిందే వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రోజున మరి అంతర్జాతీయంగా కూడా క్యాటగిరీస్తా ఉంది. సో ఈ రకంగా మరి ప్రకాశం పంతులు గారు ఆయన రాజకీయ జీవితంలో ప్రజా సేవలో అందరికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయంగా నిలిచి మనకు మార్గదర్శనం అయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అట్లాగే మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన చేసినటువంటి ప్రజా సేవని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి 1972లో ఆయన పేరు మీదనే ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో ఈ జిల్లా యొక్క పేరును ఆయన పేరు మీద పెట్టడం కూడా జరిగింది. సో దానివల్ల ఆయన మనం ఇట్లా సంవత్సరానికి ఒకసారి మననం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగింది. సో అట్లా మరి ప్రకాశం పంతులు గారు ఈ ప్రకాశం జిల్లా వాసినందుకు ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆయన్ను మరి కొనియాడాలి. ఆయన చూపించినటువంటి మార్గాన్ని మననం చేసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనందరం కూడా మరి తీసుకుని మనకు మనకున్న స్థాయిలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకి మనం కూడా మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ దేశానికి చేసే సేవ విషయంలో కానీ మనం కూడా మన వంతు కృషి చేస్తే ఆయన జన్మదినానికి సార్థకత ఉంటుందని చెప్పి భావిస్తూ
ప్రకాశం మంత్రి గారి 149వ జయంతి ఉత్సవాలకి ఆహ్వానించినందుకు మన ప్రీతమ కలెక్టర్ గారు మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఈరోజు టంగుటూరి ప్రకాశం మంత్రి గారు లాంటి మహానీయులు మనం స్మరించుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, అలాంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా అలాంటి రాజకీయ నాయకులు వల్ల, అలాంటి వారి వల్ల ఈరోజు మనం మన రాష్ట్రాన్ని ఏర్పరచుకోవటానికి కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రకాశం బ్యారేజీ దాదాపు 4 లక్షల ఎకరాలకి ఈరోజు సాగునీరు అందిస్తున్నారు. నిజంగా పెద్ద వరం అది. ఆయన ఆ బ్యారేజీ కట్టడంలో చాలా ప్రముఖ పాత్ర వహించున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాకి, మన జిల్లా వాసి అయినందువల్ల మనందరం కూడా మన నిజంగా అదృష్టవంతులు. అలాంటి వ్యక్తులు ఉండడం అనేది ఈనాటి తరానికి, అంటే ఈనాటి రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, అలాంటి స్వార్థంగా చేసినటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా చేసుకుని మన రాజకీయ నాయకులు కానీ, అందరూ కూడా స్టూడెంట్స్ కానీ, మిగతా వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ఆదర్శం చేసుకుని ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తుపెట్టుకొని అలాంటి వ్యక్తుల్లాగా మనం కూడా చేయాలని అందరూ కూడా ఆశించాలని చెప్పి చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను.